శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. ఇదానీం వయం సర్వే వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండే ఏకోనషష్టితమ సర్గే ప్రవిశామః. ప్రథమతః ఏకశ్లోకి రామాయణం, అనంతరం రామాయణ కథాశ్రవణ ఫలశ్లోకం. ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్. వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం వసు. జన్మవ్యాధిజరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం. 59వ సర్గలో శ్లోక సంఖ్య 22. సన్నివేశాలు. విశ్వామిత్రుల వారు త్రిశంకు మహారాజుకు అభయప్రదానం చేశారు. శిష్యుల ద్వారా మునులందరినీ ఆహ్వానించారు. వశిష్ఠుల వారి కుమారులను కూడా ఆహ్వానించాడు. అది విశేషం. వాళ్ళు ఆక్షేపించారు, మా నాన్నగారు తిరస్కరించారు, మేము తిరస్కరించాం, అతనికి మీరు ఆశ్రయిస్తారా? ధర్మబద్ధం అది. ఇలాంటి అధర్మ కార్యానికి మేము రాము అన్నారు. దాంతో కోపం వచ్చి వాడిని శపించాడు విశ్వామిత్రుడు గారు. అంటే ఇంకా ఆయనలో రజోగుణం ఉంది. ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశిగాత్మజ అబ్రవీన్ మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. చండాల రూపంలోనటువంటి ఆ త్రిశంకుడు చెప్పిన మాటలు విన్నాడు. అతను చూస్తే జారి కలిగింది అన్నాడు. వశిష్ఠుల వారు కాదన్నారు కదా, అతని కుమారులు కాదన్నారు కదా, నేను నీకు అభయం ఇస్తున్నాను, నిన్ను నేను పంపిస్తాను, భయపడకు, బాధపడకు, వెంటనే యజ్ఞం చేస్తాను, యజ్ఞానికి మునులందరిని ఆహ్వానిస్తాను, నీ చేత చేయిస్తాను యజ్ఞం, నీకు అర్హత కలిగిస్తాను. అర్హత లేదనుకుంటామేమో, నా తపశ్శక్తితో నీకు యజ్ఞం చేసే అర్హత కలిగిస్తాను, నువ్వు యజ్ఞం చేయి. ఆ యజ్ఞ ఫలంతో ఈ పాంచభౌతిక శరీరంతో నువ్వు అమరలోకానికి వెళ్ళచ్చు. నిన్ను అక్కడికి పంపించే బాధ్యత నాది, అంతకంటే ఏం కావాలి? త్రిశంకు మహారాజు ఆనందానికి హద్దు లేదు. వెంటనే తన కుమారుని పిలిచాడు విశ్వామిత్రుడు వారు. నాయనా, మీరు యజ్ఞానికి కావలసిన సామగ్రిని సమకూర్చండి, మునులందరిని పిలవండి, ఋషిగణాలందరిని పిలవండి, వేద పండితుని పిలవండి, శాస్త్ర పండితుని పిలవండి అని చెప్పేటప్పటికీ వాళ్ళు వెళ్ళారు. అందరితోనూ చెప్పారు, మహర్షులందరితోనూ. కొంతమంది విశ్వామిత్రుల వారి యొక్క గొప్పతనం గుర్తించి, అంటే ఆయన మంచి పట్టుదల గలవాడు, ఆయనలో బ్రాహ్మ్యం ఉంది, క్షాత్రం ఉంది, అలాంటి మహానుభావుని కాదంటే ఆయనకు ఆగ్రహం వస్తుంది, ఏదైనా చేయగలరు, అస్త్రశస్త్ర సంధానం చేయగలరు, అస్త్ర ప్రయోగం చేయగలరు, శాపం పెట్టగలరు, అంటే ఆయన కాదనకూడదని చెప్పి ఋషులు వచ్చి మునులు అక్కడికి వచ్చారు. సరే, అందరూ వచ్చారు కదా. శిష్యులు అన్నారు, గురువుగారు, మేము వశిష్ఠాశ్రమానికి కూడా వెళ్ళాం, ఆయన కుమారుని కూడా ఆహ్వానించాం. సరే, ఏమన్నారు వాళ్ళు అన్నారు విశ్వామిత్రుల వారు. గురువుగారు, వశిష్ఠుల వారి కుమారులు ఆయన దగ్గరే చదువుకుంటున్నారు కనుక గురువుగారు అని ఉంటారు. వాడు అన్న మాటలు యథార్థంగా చెప్తున్నారు వాళ్ళు. యజ్ఞం చేసేవాడు
చాండారుడు, చేయించేవాడు క్షత్రియుడు. విశ్వామిత్రుడు ఇంకా రాజర్షిగానే ఉన్నాడు, రాజత్వంలోంచి పూర్తిగా ఋషిత్వంలోకి రాలేదు. అంటే చేయించేవాడు రాజు. ఒక క్షత్రియుడు యజ్ఞం చేయిస్తాడా? అర్హత ఉందా? చేసేవాడు చండారుడా? వాడితో చేయిస్తాడా? ఏమిటిది? అసలు దేవతలు ఎలా వస్తారు? దేవతలకు హవిష్యులు ఎలా పడతాయి? వాడు స్వీకరిస్తారా? విశ్వామిత్రుల వారు ఆదేశానికి తల ఎగ్గి అందరూ వెళ్ళారు. ఇది సాధ్యం కాదు. కొంతమంది వెళ్ళారు, వెళితే వెళ్ళచ్చు, కానీ మేము మాత్రం రాం. ఇది అధర్మం అనేటప్పటికీ విశ్వామిత్రుడి వారికి కోపం వచ్చింది. ఏమిటి అంత మాట అన్నారా? వశిష్ఠుల వారు, ఆయన సత్వగుణ సంపన్నుడు, ఆయన కొడుకులు ఇలా మాట్లాడతారా? ఒక క్షత్రియుడు మాట్లాడినట్టుగా మాట్లాడతారా? చాలా తప్పు, చాలా పొరపాటు చేస్తున్నారు. సరే, వాళ్ళు నా దగ్గర రాక్కర్లేదు, నేనే వాళ్ళకి శాపం పెడుతున్నాను. నా మాట కాదని నన్ను దుర్భాషలాడిన వాళ్ళందరూ కూడా, ఆ వశిష్ఠుడు కుమారులు మసి అయిపోతారు, సందేహం లేదు. 700 జన్మల వరకు కూడా వాళ్ళు ముష్టికులు అనే హితజహీన జాతికి చెందినవారు అవుతారు, వికృత వేషధారులు అవుతారు. నా తపశ్శక్తి ఏమంటాడో వాళ్ళు గ్రహించలేదు. ఒక మహర్షి కొడుకులు, బ్రహ్మర్షి కొడుకులు ఇలా మాట్లాడకూడదు. అలా మాట్లాడే కనుక వాడికి ఇంకా ఋషిత్వం ఏమిటి? వాళ్ళల్లో ఒక తామసిక గుణం వచ్చేసింది. తమో గుణం కలిగిన వాళ్ళు ఇలా మాట్లాడతారు. అంచేత వాళ్ళు తమో గుణంతో సకల ప్రాణులను హింసిస్తూ అడవుల్లో ఉంటారు, ఆటవికులు అవుతారు అని విశ్వామిత్రుల వారు శపించారు. దీంతో మనకు 59వ సర్గ పూర్తయింది. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే 60వ సర్గే విశేష విషయ అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః సందర్శక మహర్షిభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.